తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. అవును, నిజమే. ఇన్ని రోజుల నుంచి తెలుగు సినిమా కార్మికులు స్ట్రైక్ చేస్తుంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరో స్ట్రైక్ చేస్తే మనం ఎందుకు భయపడాలి, అసలు మనమే స్ట్రైక్ చేద్దామని ప్రొడ్యూసర్స్ స్ట్రైక్ చేయబోతున్నారా అంటే అవుననే అని అంటున్నాయి సినీ వర్గాలు. 2 రోజుల నుంచి ప్రొడ్యూసర్స్ గిల్డ్ విపరీతమైన మీటింగ్లు పెట్టుకుంటూ సినిమా నిర్మాణం పెరిగిపోతుంది, థియేటర్లకు జనం రావట్లేదు, థియేటర్ నుంచి వచ్చే రాబడి తగ్గిపోతుందని ఒక్కటే మొత్తుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నాయి. పైగా ఇప్పుడు సినీ కార్మికుల సమ్మె ఒకటి, వాళ్ళు రేట్లు పెంచమంటారు. ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోతుందంటే వీళ్ళ రేట్లు మనమేడ పెంచేదని మొత్తుకుంటున్నాయి. అసలు ఏంటి ఇది? వాళ్ళ వల్లనే ఈ సినిమా బడ్జెట్ అంతా పెరుగుతుందా? ఒక్కొక్క సినిమాకి చూసుకుంటే ఓన్లీ రెమ్యునరేషన్లో 75 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అవుతుంది. మరి వాళ్ళ రెమ్యునరేషన్ అంతా మొత్తం కలిపితే 5 కోట్లు కూడా అవ్వదు. అలాంటప్పుడు వీళ్ళెందుకు వాళ్ళ మీదే మొత్తుకుంటున్నారు? మనమే సినిమాలన్నీ బంద్ పెడదాం, ఇప్పుడు నిర్మాణానికి ఉన్న సినిమాలన్నీ బంద్ పెట్టాలి, 1 ఆగస్టు నుంచి 2-3 నెలలు సినిమా షూటింగ్లు ఏవి మనమే చేయకూడదు, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం అనే ధోరణిలో ఉన్నట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దిమ్మ తిరిగే నిర్ణయాలు తీసుకుందని అందరూ అనుకుంటున్నారు. కానీ లైట్ మెన్లు, వీళ్ళ ఎలక్ట్రీషియన్లు వీళ్ళని ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏంది? తద్వారా వాళ్ళ రేట్లు పెంచకపోతే మీకు పెరిగే బడ్జెట్ ఎంత, తగ్గే బడ్జెట్ ఎంత? సినిమాలో ముఖ్యంగా అయ్యే బడ్జెట్ ఒకటి రెమ్యునరేషన్కి. అంటే మీరు అనొచ్చు, అంటే హీరో ఫేస్ చూసి సినిమాకు జనాలు వస్తారు, మీ ఫేసులు చూసి వస్తాడా ఎవడన్నా అని అనొచ్చు. కానీ మీకు లాసులు వచ్చేది కూడా వాళ్ళ ఫేసులు చూసే కదా. మీకు లాసులు వచ్చేది కూడా ఆ డైరెక్టర్ల దిక్కుమాలిన కథలు టేకింగ్ చూసే కదా. ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు, లైట్ మెన్ల వాళ్ళు అయితే కాదు కదా. సో ఇది కూడా ప్రొడ్యూసర్స్ గమనించాల్సిన విషయం ఉంది. బయట కామన్ పీపుల్ అయితే థియేటర్కి రావడం మానేశారు అనే దానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్స్ పెంచిన రేట్లే. సో అందువల్ల మీరు పెంచిన రేట్లు, అక్కడికి వెళ్తే తిండికి అయ్యే ఖర్చు, అదంతా మోయలేక ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా చూద్దాం. ఎట్లాగో మీరే కదా తొందరగా రిలీజ్ చేసేది. లైట్ మెన్లు, ఎలక్ట్రీషియన్లు వచ్చి చెప్పారు తొందరగా రిలీజ్ చేయమని, కాదు కదా. కదా ఆ ఖర్చుకు భయపడి థియేటర్కు రావడం మానేశారు, థియేటర్కు రావడం మానేయడం అనే దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు రేట్లు తగ్గించిన రాడు కూడా ఎవడు ఇప్పట్లో, ఎందుకంటే అది ఫిక్స్. పైగా మనకు వచ్చే సినిమాలు ఏమాత్రం క్వాలిటీ ఉంటున్నాయి అంటే మీకు కెమెరా క్వాలిటీ, టేకింగ్ క్వాలిటీ ఉంటే సరిపోద్దా? కథలో దమ్ము ఉండొద్దా? మెయిన్ రీజన్ ఏంటంటే కథలో దమ్ము ఉండట్లేదు అనేది ప్రూవ్డ్. ఎక్కడో కొన్ని సినిమాలు తప్ప మిగిలిన 90% సినిమాలు ఉత్తృతి సినిమాలే వస్తున్నాయి. దానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎవడు చూస్తాడు సినిమా? అంత తీటేం పుట్టింది ఈ కరోనా తర్వాత జనాలకి. నిజంగా సినిమాకి అయ్యే ఖర్చు బడ్జెట్ పెరుగుతుందంటే చాలామంది మేనేజర్లు చెప్పేది ఏంటంటే వృధా ఖర్చు. ఒక్కసారి వాడేసి పడేసే బట్టలకు కూడా కోట్లు ఖర్చు పెట్టి కొంటారు. అన్ని బ్రాండెడే ఉండాలి. మనకు సినిమాలో ఎవడు ఏ బ్రాండ్ వాడుతున్నా తెలియకపోయినా హీరోకి, హీరోయిన్కి బ్రాండెడ్ ఉండాలి. వాళ్ళ అసిస్టెంట్ల ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, తిండి ఖర్చులు తక్కువ ఉంటాయా? ఇన్ని ఖర్చులు మీదేసుకొని మీరు సినీ కార్మికుల్ని అంటున్నారా అనేది ఇప్పుడు బయట కామన్ పీపుల్స్లో జరిగే చర్చ. ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ మేము సినిమా షూటింగ్లు ఆపేస్తాము అంటున్నారు. మీరు నిజంగా సినిమా షూటింగ్లు ఆపేసి అసలు ప్రొడ్యూసర్ గిల్డ్ అనేది మాట మీద ఉంటుందా? ఇప్పటికే 100 సార్లు మాటలు తప్పారు మీరు, అదని ఇదని, ఓటీటీకి సినిమాని లేటుగా రిలీజ్ చేయాలని ఎన్నో రకాల పెట్టుకున్నారు, మాట తప్పారు. అసలు మిమ్మల్ని ఎవడు పెట్టుకోమనడు, ఎవడు మాట తప్పమనడు అని ప్రజల్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు. మీరు సినిమా షూటింగ్లు ఆపేస్తే మరి మహేష్ బాబు ఏం కావాలి, పవన్ కళ్యాణ్ ఏం కావాలి, ప్రభాస్ ఏం కావాలి, అంటే హీరోలు ఏం కావాలి? మెయిన్ హీరోలకు కదా ప్రాబ్లం. వీళ్ళు కూలినాలు చేసుకుని అయినా బతుకుతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి డబ్బు ఉంది కదా బిజినెస్ చేసుకుంటారు అని వదిలేస్తారా? చేసుకుంటే వాళ్ళ ఇమేజ్ ఏం కావాలి? నిజంగా ఇది జరుగుతుందా? 3-4 ముచ్చట ఏదో 4 అరుపులు, ఆ తర్వాత కేకులు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఎవడి పని వాడు చేసుకోవడం తప్ప. అంటే ఇది మొత్తం మొదలైంది ఏంటంటే సినీ కార్మికుల సమ్మెతోటే మొదలైంది. ఇది 1 ఆగస్టు నుంచి సినిమా షూటింగ్లు అన్నీ బంద్. అంటే సినిమాలు తీసిన వాళ్ళు ఆల్రెడీ బాగానే ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ తీయబోయే షూటింగ్లు ఆపాలి. ఆల్రెడీ జరిగేవి అంటే అది చాలా లాస్. మరి ఆల్రెడీ సగం జరిగినవి ఉంటాయి. నిజంగా వీళ్ళు మాట మీద కట్టుబడి ఉంటారా లేదని ప్రజలే చూడండి. మరి త్వరలో ఇదైతే మనకు అధికారికంగా వచ్చిన న్యూస్ కాదు, ప్రస్తుతానికైతే సినీ వర్గాల నుంచి అయితే వినిపిస్తున్న మాట. సో మీరు ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు. మీరే సినిమాలు చూడాలి, మీరే ప్రొడ్యూసర్ని బతికించాలి కాబట్టి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.